అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగ్లో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ నెల 15 తారీఖు నుంచి కూడా విధుల్లోకి జాయిన్ చేసుకునే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారన్నమాట. ఇక ఇప్పటికే వాలంటీర్లను అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక మనకు ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలో వరదల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా రిపోర్ట్ చేయమని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వారికి రావాల్సినటువంటి 2 నెలల బకాయిల జీతం కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక పూర్తి వివరాలు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారం తెలుసుకుంటారు. వీడియో కిందనే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకోసం మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట. ఇక ఈ నెల 15 తారీఖు నుంచి కూడా వారిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు అనధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. అధికారిక ప్రకటన కాదు, అనధికారిక ప్రకటన. ఇక ఎందుకు వాలంటీర్ల మీద సడన్గా ఈ న్యూస్ వచ్చిందనేది చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలైతే కురిసి వరదలైతే వచ్చి ముఖ్యంగా మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు అయితే భారీగా ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరిగిందనమాట. ఇక ఎక్కడికక్కడ ఆహారం అందక మనకు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇలా తిండి నీళ్లు లేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనకు మన మాజీ సీఎం గారు అలాగే మన ప్రస్తుత సీఎం గారు ఇద్దరు కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి వారు నిర్విరామంగా, మన ప్రస్తుత సీఎం గారు అయితే అర్ధరాత్రి సమయంలో కూడా మనకు వరద ప్రభావిత ప్రాంతాలను అయితే పరిశీలించి వారికి తగినటువంటి చర్యలు అయితే చేయడం జరిగింది. అలాగే మాజీ సీఎం గారు కూడా మనకు ఆయన అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడికి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుని ఇక మనకు అనేక రకాలుగా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇప్పుడైతే వచ్చిందనమాట వాలంటీర్ల గురించి. ఎందుకు అంటే మనకు వాలంటీర్లు ఉంటే సహాయం చేయడం చాలా ఈజీగా ఉండేది. అక్కడ వాలంటీర్ల సేవలు అనేది వినియోగించుకుని వారందరికీ కూడా మనకు తిండి నీళ్లతో ఇబ్బంది లేకుండా చేసిండొచ్చు, వాళ్ళ ఆకలి అనేది తీర్చిండొచ్చు అని కూడా ఒక టాక్ అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి మనకు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే లేదనమాట. చాలా భారీగా మనకు మొదటి అంతస్తు వరకు కూడా నీళ్ళు అయితే వచ్చేసాయన్నమాట ఇళ్లకి. ఇక ఎక్కడ చూసినా కూడా చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు కనుక ఉండుంటే వాలంటీర్ల సేవలను వినియోగించుకుని వారి ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండిండు అని కూడా మనకి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక విజయవాడ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను కూడా సచివాలయానికి వచ్చి మీరు రిపోర్ట్ చేసి అక్కడ ఉన్న వారికి సహాయం చేయాలని కూడా అన్నారు. కానీ అది నిజమా కాదా అనేది మనకైతే ఇంకా అధికారిక సమాచారం అయితే లేదనమాట. ఈ విధంగా మనకు వాలంటీర్లు ఉంటే ఏదో కొద్దిగా బెటర్గా ఉండేది పరిస్థితి అని కూడా అన్నారనమాట. ఇక గతంలో కూడా మనం చూసాము, కోవిడ్ టైంలో కూడా మనకు చాలామంది వాలంటీర్ల ద్వారానే గత ప్రభుత్వం అయితే మనకు ప్రజలకు సేవలు చేయడం జరిగిందనమాట. వారికి కావాల్సినటువంటి అన్ని వస్తువులను కానీ మందులను కానీ అన్నీ కూడా వారి ద్వారానే అప్పట్లో మనకు చేయడం జరిగింది. ఇక ఈ విధంగా ఉండడంతో మనకు ప్రస్తుత ప్రభుత్వం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో వాలంటీర్లకు సంబంధించి, ఇక వాలంటీర్లందరినీ కూడా తప్పకుండా కొనసాగిస్తాం, అలాగే వారికి 10,000 రూపాయల జీతం ఇస్తామని కూడా గతంలో చెప్పారు.
ఇక ఆ విషయం పట్ల అయితే ఇప్పుడు అందరూ కూడా మనకు సీఎం గారు కూడా ఆలోచించి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, వాలంటీర్లను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నెల 15 తారీఖున అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ ఇబ్బందిలో ఉన్నారు. ఈ వరదల వల్ల ఇబ్బంది అయినటువంటి ప్రజలందరికీ కూడా సహాయం చేసే పనులు అధికారులు కానీ మన సీఎం గారు కానీ అందరూ కూడా బాధ్యతగా పనిచేస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే మనకు ఈ నెల 15 తారీఖున అయితే వాలంటీర్లకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది అనధికారిక ప్రకటన మాత్రమేనండి, అధికారికంగా ఇంకా ఎక్కడా కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి మనకు ఫ్లడ్స్ వచ్చి వరదలు వచ్చి ఇబ్బంది పడుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక మనకు ఎక్కువగా విజయవాడ, కృష్ణా ఈ ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనకు భారీగా ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరిగింది. ఇక పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి కూడా మనకు 25 కేజీల బియ్యము, 50 కేజీల బియ్యము ఇలా సరుకులన్నీ కూడా ఇచ్చి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వరదలు తగ్గిన చోటుకైతే పంపిస్తున్నారు. ఇక మరొకసారి 5-6 తారీఖుల్లో కూడా మనకు అల్పపీడనం ఉందని, మళ్ళీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ విధంగా పరిస్థితి ఉంది కాబట్టి మన వాలంటీర్లు అందరూ ఉండుంటే బాగుండేదని కూడా ఒక అభిప్రాయం అయితే రావడం జరిగిందనమాట. ఇలాంటి క్లిష్ట సమయాల్లో వాలంటీర్ల సేవలు వినియోగించుకుని ప్రజలకు మరింత ఎక్కువగా సహాయం చేసే వాళ్ళని కూడా అప్డేట్ రావడంతో మన కొత్త ప్రభుత్వం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లను తీసుకునే విధంగానే ఆలోచన అయితే చేశారనమాట. ఇక ఈ నెల 15 తారీఖున కీలక ప్రకటన చేస్తారని, ఇక ఆ ప్రకటన కనుక వస్తే తప్పకుండా వాలంటీర్లందరినీ కూడా కొనసాగిస్తారని, అది కూడా కేవలం రాజీనామా చేయనటువంటి 150,050 మంది మాత్రమే విధుల్లోకి తీసుకుంటారని, వారికి ఆగిపోయినటువంటి 2 నెలల పెండింగ్ జీతాన్ని కూడా ఇవ్వాలని, అలాగే వారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనకు కొత్త జీతం వారికి ప్రతి నెల కూడా 10,000 రూపాయల జీతం ఇచ్చే విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక మిగిలింది ఏదైతే ఉందో మనకు 90,000 మంది పైన రాజీనామా చేశారు. ఇక రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త వాలంటీర్లు తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వాలంటీర్స్ ఉన్నారో వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి కూడా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇక వాలంటీర్లు అందరూ కూడా రెడీగా ఉండండి, మిమ్మల్ని విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇది ప్రస్తుత అప్డేటు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.